ఇప్పుడు ఒక రోజు అయ్యే ఎలక్షన్ కాదు ఇవాళ ఎలక్షన్ పెట్టేస్తే గబక్న వెళ్ళి వేళ ముద్ర వేసే శాంతకాలు పెట్టేది కాదు అది చెప్పేది ఏంటండి సార్ మీరు అన్నది బాయ్ వ్యాక్సిన్ వచ్చింది అన్నారు కరెక్టే వ్యాక్సిన్ పూర్తి అవ్వనివ్వండి అందరికీ అండి రాష్ట్రం మొత్తం వేయాలిగా రాష్ట్రం మొత్తం పడిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకుంటారు ఇప్పుడు ఎందుకని వేయొద్దన్నారు దానికి నేనేం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు మేము ఎలక్షన్లో తిరగాలి ఓ పది పదిహేను రోజులు తిరుగుతారు తర్వాత బూతులు ఎంప్లాయీసు మేమందరం వెళ్ళి ఓటు వేయాలి ఒకరోజు వేసేదైతే పెద్ద విశేషం కాదండి భయపడరు ఎవరు ఇప్పుడు పదిహేను రోజులు మేము ఇంటింటికి తిరిగి మరికి వాళ్ళకి స్లిప్పులు ఇవ్వటం అవి ఇవ్వటం ఇవ్వటం ఇవన్నీ పని ఎంత పని ఉంటుంది మీకు తెలీదా మీ స్లిప్పులు ఇతరంగా మేళ్ళ దగ్గర మరి ఆ వర్క్ ఉంటుంది పదిహేను రోజులు ఇరవై రోజులు ఆ తర్వాత మళ్ళీ ఈ ఎంప్లాయీస్ ఏమంటారంటే మాకు ప్రాణహాని ఉంది మాకు ఏ రోగం వచ్చినా సరే మాకు రెండో ఎడితే వస్తే అసలు దగ్గు జలుబు ఏం కూడా కనిపిస్తుంది ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు జలుబు దగ్గు గొంతురింపి అలాంటివి వచ్చాయి జ్వరం ఇప్పుడు అవి కూడా లేవంట ఎంప్లాయీ సే అంటారు కదండీ అక్కడ కూర్చొని ఓట్లు జరిపించేవాళ్ళే వర్క్ చేసే ఎంప్లాయీ సేపు వద్ద ఇక మేము ప్రజలు మేము ఎందుకు వద్దాను మరి మాకు భయమేగా వాళ్ళు వాళ్ళు ఇష్టపడ్డారండి వాళ్ళ ప్రజలు మేము రాష్ట్ర ప్రజలు మేము ఒప్పుకోట్లేదు ఆయనకి ఆయన ఏంటి అంత పంతం ఆయనకేంటి అంత బాధ అండి ఎన్నికల ఎన్నికల అధికారికి ఎందుకు అంత బాధ ఒక ముఖ్యమంత్రి ఒక అధికారి ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆయన చెప్పారు చెప్పినప్పుడు నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలి అంతే కదా నీకు దేనికి వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి లేని బాధ నీకు దేనికి ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగితే మున్సిపాలిటీలో కొంచెం ఇన్కమ్ వస్తుంది ప్రభుత్వానికి కూడా ఇది అవుతుంది అది ఇది అని అనుకున్నారు అవును కదా ఇన్కమ్ లేదని అనుకున్నారు కదా అలాంటప్పుడు ఆ బాధ ఏదో జగన్ గారికి ఉండాలి నీకు దానికి నీకు అవసరమా నీకు అవసరం లేదు కదా నోరు మూసుకొని కూర్చారా బాబు నువ్వు నువ్వు కూర్చొని ఎప్పుడు జరపమంటే అప్పుడు జరుపు నిమ్మగడ్డ వెళ్ళిపోయినాక నిమ్మగడ్డ వెళ్ళిపోయిన తర్వాత జగన్ గారు ఎలక్షన్ పెట్టాలి అనుకున్నది అబద్ధం ఎందుకంటే ప్రతిపక్షంలో అంటారు ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఉలిగిపోదు ఉరిగిపో ఉడిగిపోతున్నారండి మన కూడా అమ్మఒడి డబ్బులు అన్ని బండి కదా అందరికీ ప్రజలకి ఇల్లు వస్తున్నాడు కదా ఇప్పుడు ప్రజలు మీరు కూడా తెలుసుకోండి సార్ గారు ఏంటంటే ఇన్ని పనులు చేసినప్పుడు జగన్ గారు వాళ్ళకి భయం వేస్తుంది ఇప్పుడు ఆయన ఎన్నికల అధికారం వచ్చి ఎలక్షన్ పెట్టినా ఆయన ఫ్రాడ్ చేసేది ఏమి లేదు అక్కడ ఆర్డర్ ఇస్తాడు కూర్చుంటాడు అంతేగా వేసేది మేమేగా మాకేం భయం లేదు ఈ పార్టీ రాదు ఎందుకని ఈయన ఉన్నాడని మాకు భయం వేసావు కాదు ఆయన ఉన్నా మాకేం ఇబ్బంది లేదు ఇప్పుడు ఎన్నికల అధికారం ఏంటీ ఓకే అంటాడు కూర్చుంటాడు ఇది ఎటు చేయాలి ఇది ఎటు చేయాలి అంటాడు కానీ మా ప్రజలకు వచ్చి మాతో ఓటేపిచ్చాడు కదా ఓటేసాక ఓటు ఉన్నది మాకు వేసేది మేము ఆయన ఉండి ఏం చేస్తాడు ఆయన ఉన్నా మా ప్రాబ్లం లేదు ఆయన ఉండగానే జరిపించుకుంటాం మాకేం భయం లేదే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి